టిఆర్ఎస్ నాయకులు పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసునని చెప్పారు. బీజేపీకి ఓటు శాతం పెరగడంతో అధికార పక్షంలో ఆందోళన మొదలైందని చెప్పారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా కొన్ని పార్టీలు పనిచేశాయని మండిపడ్డారు. ఏసీపీ దాడులు చేస్తాం, మీ యూనియన్ రద్దు చేస్తాం, ఆర్టీసీ వేసిన బిడ్డ నెక్స్ట్ మీరే, ప్రగతి భవన్ విడిపించి పోరియడం నాయకులను, మేము గెలిస్తేనే పీఆర్సీ లేకుంటే లేదు, మీరు పోయి గల్లీల్లో గ్రామ గ్రామాలు తిరగండి, ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులు చెప్పండి. ఒక మంత్రి అంటాడు రాజు మొండోడు, రాజు మొండోడు అయితే ఎట్టుడో తెలుసుకోండి మీరు అని చెప్పారట. అంటే ఇట్లా మానసిక వేదన గురి చేసి ఇవాళ ఉద్యోగస్తులను బెదిరించి కోట్ల రూపాయలు ఇవాళ బెదిరాలి, ఇవాళ అడ్డదారిలో గెలిచిన విషయము అందరు తెలిసిందే. ఇలా ఏం సాధించిన ఏం సాధించలే. భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఓట్ల శాతం పెరిగింది. మాది టిఆర్ఎస్ పార్టీది 2010 నుంచి వేరే చేసుకుంటే మొత్తం ఓటింగ్ శాతం పోలింగ్ శాతం వాళ్ళది ఓట్ల శాతం తగ్గింది. నైతిక విజయం భారతీయ జనతా పార్టీదే. వాళ్ళు ఏదో జబ్బదట్టుకున్నట్టు ఏదో ఎగురుతురు కావచ్చు కానీ వాళ్ళలో భయం స్టార్ట్ అయింది. ఇంత వేస్తే కూడా ఈ స్థాయిలో గెలుస్తాము, ఓట్ల శాతం పెరిగిలే మనకు, ఏం చేస్తే గెలుస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినా గెలవకపోతే భోజనాకి ఈ శాతం వచ్చే ఎట్లా గెలుస్తామే అని చెప్పి అలా వాళ్ళ భయం స్టార్ట్ అయింది. ఆ భయం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వల్లనే, వేరే పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని పార్టీలు అదృష్టం కూడా గెలంతనేది. ఇవాళ అన్ని పార్టీలు చాలా మంది వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేసారు తప్ప వాళ్ళ లక్ష్యము కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడమే. భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడం మాత్రమే కొంతమంది పోటీ చేశారు. కానీ నైతికంగా విజయం భారతీయ జనతా పార్టీ సాధించింది, దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు మొత్తం రాష్ట్ర ఉద్యోగస్తులందరూ కూడా గల్లా ఎగ్రెస్తూ తిరిగా అని చెప్పి. ఏదో ఉన్న శాస్త్రము ఒడ్డెక్కడాక ఏదో ఉంది ఆ శాస్త్రం, ఓడవాలన్నా ఒడ్డెక్కినాక ఓడవాలి, అదేనది. నువ్వు మంచి ఆలోచన ఉంటే తప్పక మేము సహకరిస్తాం, ఉద్యోగం సహకరిస్తారు.